పొయ్యి మీద గోళం పెట్టుకుని కొంచెం నెయ్యి వేసి, నెయ్యి కరిగాక ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి బాగా వేయించుకోవాలండి. చిన్న మంట మీద మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రవ్వను బాగా చల్లార్చుకుని, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఇంకో గోళం పెట్టి ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు వేసి ఇలా పాలు మరిగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టిన బొంబాయి రవ్వ వేసి బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. ఇలా అయితేనే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారాక ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా పిసుకోవాలండి ఉండలు లేకుండా. పిండిని మొత్తం బాగా పిసికి ఇక్కడ మేము చూపిస్తున్నట్లు బాగా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్లా చేసుకోవాలి అన్నింటినీ. ఒక బౌల్లో 2 కప్పుల చక్కెర, 1 కప్పు నీళ్లు వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకొని, పాకం అవసరం లేదండి, బాగా ఉడికిన తర్వాత 4 నుంచి 6 చుక్కల నిమ్మరసం వేసి ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీదనే అన్నింటిని ఒకటే సర్వించుకోకండి, కొన్ని కొన్నింటిని మాత్రమే వేయించుకొని ఇలా బాగా వేగిన తర్వాత సపరేట్ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు వేడిగా ఉన్న చక్కెర పాకంలో వేసి మూత వేసి 2 గంటల పాటు ఉన్ని తీసి సపరేట్ చేసుకుంటే గులాబ్ జామూన్ రెడీ.